నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. భోగి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, భోగి రోజు భోగి పళ్ళు పోయటం వెనుక, భోగి మంటలు వేయటం వెనుక ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. భోగి పర్వదినం రోజు తెల్లవారుజామునే రకరకాలైనటువంటి పనికిరాని వస్తువులు అన్నీ కూడా వేసి భోగి మంటలు ఏర్పాటు చేస్తారు. అలాగే ధనుర్మాసంలో ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలను ఎండబెట్టి వాటన్నిటినీ కూడా భోగి మంటల్లో వేస్తారు. భోగి మంటలు వేయటం వెనుక ఉన్నటువంటి పురాణ కథను మనం పరిశీలించినట్లయితే, హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడి వంశంలో రురువు అనే పేరు కలిగిన రాక్షసుడు ఉండేవాడు. ఈ రురువు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకొని మరణం లేకుండా వరం ఇమ్మని అడుగుతాడు. అయితే బ్రహ్మదేవుడు దానికి సమ్మతించకపోవటంతో ధనుర్మాసం మొత్తం కూడా ఇంటి ముందు గొబ్బెమ్మలను ఉంచి ఆ గొబ్బెమ్మలు ఎండబెట్టి వాటిని మంటల్లో వేసి ఆ మంటల్లో నన్ను తోస్తేనే నాకు మరణం రావాలి తప్ప ఇతర విధానాల్లో నాకు మరణం రాకూడదని రురువు అనేటటువంటి రాక్షసుడు బ్రహ్మను వరం అడుగుతాడు. ఆ వరప్రభావం వల్ల దేవతల్లో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న తరుణంలో బ్రహ్మదేవుడు రురువు అనేటటువంటి ఈ రాక్షసుడి మరణ రహస్యాన్ని దేవతలకు చెప్తాడు. అప్పుడు దేవతలందరూ ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఇంటి ముందు గొబ్బెమ్మలను ఉంచి వాటిని ఎండబెట్టి భోగి పర్వదినం రోజు ఆ గొబ్బెమ్మలన్నిటితో భోగి మంటలు వేసి ఆ మంటల్లో రురువు అనేటటువంటి రాక్షసుడిని తోస్తారు. ఆ విధంగా రురువు అనేటటువంటి రాక్షసుడు మరణించిన రోజు భోగి. ఆ రురువు అనే రాక్షసుడి మరణానికి సంకేతంగా భోగి మంటలు వేయాలని పురాణ కథల్లో చెప్పడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం పరిశీలిస్తే రురువు అంటే సూక్ష్మజీవి అనే అర్థం కూడా ఉంది. అంటే వాతావరణంలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములను తొలగింపజేయటానికి భోగి మంటలు వేయాలని చెప్పటమే ఈ కథ వెనుక ఉన్నటువంటి అద్భుతమైన రహస్యంగా గుర్తించాలి. అలాగే భోగి మంటలు వేసిన తర్వాత భోగి మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద హృదయం మీద రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాసనాథ్ అని జపించుకోవాలి. హుతాసనుడంటే అగ్నిదేవుడు, శ్రీయం అంటే సంపద. అగ్నిదేవుడు సర్వ సంపదలు అనుగ్రహించాలని చెప్పటమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. ఇలా పురాణ రహస్యం తెలుసుకుంటూ భోగి మంటలు వేసి ఈ మంత్రం చదువుకుంటూ ఆ బూడిదను రాసుకున్నట్లయితే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సమస్త సంపదలు కలుగుతాయి. అలాగే భోగి రోజు సాయంకాలం పూట చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. అంటే రేగి పళ్ళు, చిల్లర నాణ్యాలు, బంతి పూలు వీటన్నిటినీ కలిపి పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు పోయటం వెనుక ఉన్న కథను మహాభారతం ద్రోణ పర్వంలో చెప్పారు. బదరిక వనంలో నరనారాయణులు ఇద్దరూ కూడా తపస్సు చేసుకునేటప్పుడు ఒక సైకత శివలింగాన్ని తయారు చేస్తారు. అంటే ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి పూజ చేస్తూ నరనారాయణులు తపస్సు చేసుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నారాయణుడితో, ఆ శ్రీమన్నారాయణమూర్తితో, నన్ను కూడా జయించేటటువంటి శక్తి నీకు వస్తుందని వరం అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆ నారాయణుడి యొక్క శక్తి సామర్థ్యాలు చూసి దేవతలందరూ కూడా బదరిక వనంలో ఉన్నటువంటి ఆ రేగి పళ్ళు కోసి ఆ రేగి పళ్ళతో శ్రీమన్నారాయణమూర్తికి అభిషేకం చేస్తారు. దేవతలందరూ రేగి పళ్ళతో విష్ణుమూర్తికి అభిషేకం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి చిన్నపిల్లాళ్లాగా మారిపోతాడని మహాభారతం ద్రోణ పర్వంలో చెప్పారు. ఆ రోజు భోగి కాబట్టి, భోగి రోజు దేవతలందరూ కూడా రేగి పళ్ళతో విష్ణువుకి అభిషేకం చేశారు కాబట్టి చిన్నపిల్లలకు రేగి పళ్ళు పోస్తే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం పిల్లలకి సంవత్సరం పాటు ఉంటుందని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థంగా గుర్తించాలి. అలాగే రేగి పండు చూడటానికి సూర్యుడి ఆకారంలో, సూర్యుడి రంగులో ఉంటుంది. రేగి పళ్ళు పోయటం ద్వారా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలిగి పిల్లలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే రేగి పళ్ళు పోయటం వెనుక ఉన్నటువంటి రహస్యాన్ని మనం పరిశీలిస్తే, రేగి పండుకి లోపల ఉన్నటువంటి గింజ తీసివేసి పైభాగాన్ని మాత్రమే మనం ఆహారంగా స్వీకరిస్తాం. అంటే ప్రతి మనిషి కూడా తన లోపల ఉన్నటువంటి దుర్గుణాలను విడిచిపెట్టాలి అని చెప్పటమే రేగి పళ్ళు పోయటం వెనుక ఉన్నటువంటి అంతరార్థంగా గుర్తించాలి. కాబట్టి పురాణ రహస్యము, అంతరార్థము తెలుసుకుంటూ భోగి మంటలు వేయటం ద్వారా, భోగి పళ్ళు పోయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భోగి రోజు కొత్త బియ్యం, పెసరపప్పు కలిపి పులగం తయారు చేసి ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మకర సంక్రాంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో
తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. అంతరాయతిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థ తవాహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సంవత్సరంలో వచ్చే పర్వాల్లో పెద్ద పండుగ అని పిలువబడుతున్న సంక్రాంతి అత్యంత ముఖ్యమైన పర్వం అని పేరే సూచిస్తున్నది. ఇది మొత్తం భారతదేశం అంతా భిన్న భిన్న ప్రాంతాల్లో భిన్న భిన్న పద్ధతుల్లో జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ పర్వానికి ముందు రోజు వెనుక రోజు కూడా విశేషమైనటువంటి పండుగల్ని వేడుకల్ని నిర్వహిస్తూ ఉంటారు. దక్షిణాది ప్రాంతాల్లో ఈ మూడు రోజులు అత్యంత ప్రధానమైన పర్వం. భోగి అనేది సంక్రాంతికి మునుపు వచ్చేటువంటి పర్వం. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి నాడు కర్తవ్యాలు శాస్త్రములు కొన్ని చెప్తున్నాయి. కొన్ని ఆయా ప్రాంతాల బట్టి మార్పులు ఉన్నప్పటికీ భోగములు అనుభవించినది భోగి అని అర్థం. ప్రధానంగా భోగం అంటే అనుభవం అనర్థం. అయితే సుఖానుభవమా దుఃఖానుభవమా అనేది ఇప్పుడు చర్చ చేయవలసింది కాదు. ఎందుకంటే ఇక్కడ సుఖానుభవమే తీసుకోవాలి. భోగం అనగా సుఖానుభవం. ఆ సుఖానుభవం పొందినది అని అర్థం. అంటే సంక్రమణం నాడు చేయవలసిన విధులు చక్కగా చేసినట్లయితే మనకి భగవంతుడి అనుగ్రహం వల్ల భోగములు లభిస్తాయి. భోగములు అనుభవించేటువంటి స్థితే భోగి అని చెప్తున్నారు. ఇక్కడ భోగి అనే శబ్దానికి ఆనందానుభవం అర్థం తీసుకుంటే ఆనందము సుఖము ఈ పర్యాయ పదాలుగా మనం వాడుతున్నప్పటికీ ఆనందానికి అది ఒక సాపేక్ష శబ్దం. అంటే ఒక్కొక్కరు దృష్టిలో ఒక్కొక్కటి ఆనందం. కొందరు విశేష సుఖాలు దొరికితే ఆనందం, కొందరికి యోగం సిద్ధిస్తే ఆనందం, మరికొంతమందికి పరమాత్మ అనుభవమే ఆనందం. కనుక ఇక్కడ ఉత్కృష్టమైన అర్థమే తీసుకోవాలి. కనుక నిజమైన భోగం ఏదంటే యోగమే భోగం అని తెలుసుకోవాలి. యోగం ద్వారా లభించే ఆనందము అది శాశ్వతమైనది, దృఢమైనది, పవిత్రమైనది, పరిపూర్ణమైనది. ఇన్ని లక్షణాలు ఉంటాయి. కనుక మానవుడైన వాడు తన మనస్సును సంస్కరించుకుని యోగము ద్వారా ఆనందాన్ని అనుభవించగలగాలి. ఆనందం పవిత్రం ఎందుకు మాత్రమే కాకుండా ఇతరులకు ఆదర్శప్రాయం ఎందుకు కూడా. కనుక సాత్వికమైనటువంటి భావాలతో సాత్వికమైన పద్ధతుల్లో భగవత్ చింతన చేస్తూ భగవద్ అనుభవం పొందడానికి చేసే ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్నం యోగం అనిపించుకుంటుంది. ఆ ప్రయత్నం వల్ల లభించే ఫలం భోగం అనిపించుకుంటుంది. అలాంటి ఉత్కృష్ట ఆనందానుభవం కావాలి అని కోరుకోవాలి. అయితే భౌతికంగా చూసినట్లయితే పంటలు పండి చేతికొస్తాయి, అందరికి కూడా దానివల్ల సంపదలు వస్తాయి. అందున ప్రధానంగా వ్యవసాయం దేశం భారతదేశం ఆది నుంచి కూడా వ్యవసాయ ప్రధాన దేశం. కనుక దీని ఆధారంగా వ్యవసాయ ఫలం పంట వస్తుంది. కనుక ఆ పంట భోగములు అనుభవిస్తాం కనుక భోగి అని అర్థం. భౌతికంగా చెప్పుకోవచ్చు, ఇది కూడా మంచిదే. ఎందుకంటే భౌతికమైన ప్రగతి లేనప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు. మనము మన చుట్టూ అందరూ బాగుంటేనే మనం బాగుంటాం, మన యొక్క మనస్సు కూడా సాధనలో ప్రవేశించగలదు. అందుకే ఇటు భౌతికమైనటువంటి ఆనందానుభవం, అటు ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక అనుభవం, ఈ రెండూ కూడా మనకు కావాలి. అయితే భౌతిక అనుభవం కూడా ఎప్పుడూ కూడా ధర్మబద్ధమైనది ఉండాలి. అందుకు భౌతికంలో ధర్మం అవసరం, ఆధ్యాత్మికంలో శాంతం అవసరం. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. అందుకే ఈ రెండు విధములైన భోగములు పొందే రోజుగా మనం భోగిని అభివర్ణించవచ్చు. ఇక పంటలు ప్రతివారు కూడాను అనుభవిస్తారు కనుక భోగి అనే మాట వారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా భోగి అని చెప్పడం కారణం ఏంటంటే ఉత్కృష్ట అనుభవం విషయంలోనే చెప్పాలి. ఉత్కృష్ట అనుభవమైన భోగం పొందినది ఎవరు అంటే ఈ రోజున వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా తిరుప్పావై పూర్తవుతున్నది. అంటే మొత్తం నెల రోజుల పాటు చేసేటువంటి ధనుర్మాస వ్రతం ఈరోజు పరిపూర్ణమవుతుంది. ఎలా పరిపూర్ణమవుతుందంటే ధనుర్మాస వ్రతం చేసిన వారు భగవద్ అనుభవాన్ని పొందుతారని శాస్త్రం. ఈ వ్రతాన్ని చేసిన వారు ఆనాడు యుగాల్లో గోపికాకాంతలు ఉన్నారు, వాళ్ళు ధనుర్మాస వ్రతాన్ని చేశారు. దీన్ని హేమంత వ్రతం అని కూడా భాగవతం వర్ణిస్తున్నది. ఆ సమయంలో కాలస్వరూపుడైన కాత్యాయన్ని వాళ్ళు ఆరాధించి నందగోపసుతం దేవి పతిం తే మేకురు తే నమః అని నమస్కారం చేశారు. అంటే నందగోపసుని కృష్ణుణ్ణి మాకు పతిగా అనుగ్రహించమ్మా అని కాత్యాయనిదేవిని ఆరాధన చేశారు. అంటే కృష్ణానుభవం ఇందులో ప్రధానంగా చెప్పబడుతుంది. కృష్ణానుభవం అంటే పరమాత్మానుభవం.
ఆ గోపికలు అనేక జన్మల తప ప్రభావం చేత యోగము చేత కృష్ణావతారంలో గోపకాంతలుగా పుట్టిన యోగినులు. అందుకే ఆ యోగశక్తి చేత యోగ సంస్కారం చేత భగవద్ అనుభవమే ప్రధానమని వాంఛించి వాళ్ళు వ్రతాన్ని ఆచరించారు. ఆ కాత్యాయని వ్రత ఫలంగా వారి కృష్ణుని అనుగ్రహం లభించింది. ఆ అనుగ్రహమే అనుభవం, అదే భోగం. అది పొందిన రోజు భోగి అని చెప్తున్నారు. అంటే వ్రతఫలం వాళ్ళు లభించింది. అలాంటి వ్రతఫలాన్ని పొందినది మళ్ళీ తర్వాత కాలంలో గోదాదేవి అని చెప్పబడుతున్న ఆండాళమ్మ. చూడుకుడితే నాంచయ్యార్ అనేటువంటి ప్రసిద్ధి పొందిన నామం కలిగిన ఈ తల్లి ఆముక్త మాల్యదాన సంస్కృతులు అంటారు. ఆమె నెల రోజులు గోపీతత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ధనుర్మాస వ్రతాన్ని పాటించింది. ఆమె ఉన్నది విల్లిపుత్తూరులో. ఆ విల్లిపుత్తూరు దగ్గర ఉన్నటువంటి నది కావేరి నది, ఆవిడ అదే యమునా నది. విల్లిపుత్తూరే విరేపల్లే. అక్కడున్న స్వామి రంగనాయకుడు, ఆయనే కృష్ణుడు. అది రంగనాథస్వామిని ప్రధానంగా మనసులో పెట్టుకుని విల్లిపుత్తూరులో ఆ తల్లి వ్రతాన్ని ఆచరించింది, గోపికాదర్శాన్ని పొందింది. అందుకే కోదై అని తమిళంలో అన్న గోదాదేవిని ప్రసిద్ధంగా అంటాం. అసలు గోద అనే మాట వచ్చేటప్పటికల్లా గోతత్వముని ఇచ్చున్నది అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. గోతత్వం, గోపికాతత్వం అంటే ఇంద్రియములు భగవద్రసాన్ని పానం చేయడమే గోపీతత్వం. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఎవరు తమ ఇంద్రియాలతో నిరంతరం భగవద్ అనుభవాన్ని పొందాలని సాధన చేస్తారో, భగవద్ అనుభూతిని పొందుతారో, వారందరూ గోపీతత్వం ఉన్నటువంటి వారు. ఆ గోపీతత్వం గురించి చెప్పాలంటే కమలాక్షి నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిఫ జిఫ సురరక్షకును చూచు చూట్కులు చూట్కులు అని ప్రహ్లాదు వర్ణించినట్లుగా చేతులతో భగవదర్చన చేయడం, పాదములతో ఆయన క్షేత్రం యందు సంచరించుట, అదేవిధంగా నాలుగుతో ప్రసాదాన్ని స్వీకరించడం, చెవులతో కథలు వినడం, కన్నులతో మూర్తిని చూచుట, ఇలా ఇంద్రియములతో భగవంతుని అనుభవం పొందినప్పుడే ఆనందం నిజంగా యోగులకి భక్తులకి. అది నిజమైన భోగం. అలాంటి భోగం ఉత్కృష్టం, శాశ్వతం. అలాంటి భోగము తన వ్రత ఫలంగా పొందినది గోదాదేవి. ఆమె చేసిన వ్రతానికి సంతోషించి సాక్షాత్ శ్రీరంగనాథుడు ఆమెను చేపట్టిన రోజు ఇది. అందుకే గోదా రంగనాథుల కళ్యాణం చేస్తారు. అదే గొప్ప భోగం. అది గోదాదేవి తపఫలంగా పొందిన యోగం మాత్రమే కాకుండా ఆ వ్రతాన్ని పాటిస్తూ ఆ పాశ్రములు గానం చేస్తూ ఈ రోజున వారి కళ్యాణ ఘట్టాన్ని ఎవరు స్మరిస్తున్నారో వాళ్ళు కూడా కృష్ణానుభవం, భగవద్ అనుభవం పొందుతున్నారు కనుక వారు భోగం అనుభవించినట్లే. అది భౌతికమైనటువంటి ధర్మబద్ధమైన ఆనందానుభవంతో పాటు యోగబద్ధమైన ఆధ్యాత్మిక అనుభవం కూడా పొంది జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అనేటువంటి ఒక దివ్యమైన లోతైన సందేశం కలిగిన భోగి పర్వన్నాడు గోదా రంగనాథుల పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు భోగి పండుగ. ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగమును ప్రసాదించేది భోగి. ఈరోజున ప్రత్యేకంగా ఇంద్రుని పూజించేటువంటి ఆచారం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రునికి పూజించేటువంటి విధి విధానాన్ని ఇవ్వడం జరిగింది ఈ రోజునే. అందుచేత ఇంద్రుణ్ణి విష్ణువుని కూడాను ఈరోజు పూజించడం సనాతన సంస్కృతి సంప్రదాయం. భోగి రోజున మహిళలు గొబ్బి గౌరీ వ్రతం అనేటువంటి పూజను కూడాను ఆచరించేటువంటి సాంప్రదాయం ఉంది. సాయంత్రం పూట 5 ఏళ్లలోపు పిల్లలకు కూడాను భోగి పళ్ళు అనేటువంటివి పోయటం సాంప్రదాయం. రేగి పళ్ళు, నానబెట్టినటువంటి శనగలు, చెరక ముక్కలు, చిల్లర నాణ్యాలు, పూలు ఇవన్నీ కూడా కలిపి పిల్లలకు దిష్టి తీసి వారి తలపై పోస్తారు. పిల్లలకు భోగి పళ్ళు పోయటం వల్ల శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఉంటాయని, చిన్నారులు శక్తివంతులై ఉంటారు అని చెప్పేసి, దీర్ఘాయువుతో వర్ధిల్లుతారు అని చెప్పేసి శాస్త్రవచనం. గంగిరెద్దుల కోలాహలం, హరిదాసుల సంకీర్తనలు, బంధుమిత్రుల ఆగమనం, పిండి వంటలు, ఇలా భోగి ఆనందోత్సవాలతో జరుపుకునేటువంటి సుసంపన్నమైనటువంటి పండుగగా
మన భారతీయ సంస్కృతిలో చక్కటి సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానం మనకు కనిపిస్తుంది. ఈ రోజుననే శ్రీరంగనాయకునికి గోదాదేవికి కూడాను కళ్యాణోత్సవం జరుగుతుంది. శ్రీవిల్లి పుత్తూరులో రంగనాథ గోదాదేవి కళ్యాణ వైభోగం తప్పనిసరిగా భోగినాడు జరపటం జరుగుతోంది. కాబట్టి భోగి అనేది భోగవంతమైనటువంటి పండుగగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృణ్ణామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్రపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:53, సూర్యాస్తమయం 5:57. తిథి తదియ ఉదయం 8 వరకు, తరువాత చవితి తెల్లవారుజామున 4:59 వరకు, నక్షత్రం ధనిష్ట ఉదయం 10:23 వరకు, వర్జం సాయంకాలం 4:54 నుంచి 6:21 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:28 నుంచి 5:13 వరకు, అమృతకాలం రాత్రి 1:36 నుంచి 3:03 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:00. నేటి విశేషాలు భోగి. ఈటీవీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. భోగి సందర్భంగా తలంటు పోసుకోవడం, భోగి మంటలు వేసుకోవడం, పిల్లలకు దిష్టి తీస్తూ భోగి పళ్ళు పోస్తూ పేరెంటాలందరినీ పిలిచి శనగలు మొదలైనటువంటి వాటిని వాయనాలుగా ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే ఈరోజు ఆదివారం కావడం వల్ల మనకు సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయడం, ఉదయానంతరం సూర్య నమస్కారాలు, మధ్యాహ్నం పాయసం నివేదన చేయడం, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలు. ఈరోజు ప్రదోషం కూడా ఉంది, ఆ కారణంగా సూర్యాస్తమైన తర్వాత 12 శివారాధన చేయడం ద్వారా సకల సత్ఫలితాలు సమకూరుతాయి. మన పాశురాలలు 29వ పాశురం ద్వారా గోదాదేవి ఏమంటుందంటే, సుకుమారులం చిన్నపిల్లలం చలిలో చీకట్లో కష్టం వచ్చి నిన్ను సేవించడానికి వచ్చాం, నువ్వు వైకుంఠం నుంచి ఒక్క జన్మకు మాత్రమే వచ్చావు, కానీ మేము జన్మ జన్మల నుంచి కూడా మిమ్మల్ని సేవించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, ఎన్నో జన్మలు ఎదురు చూసి నీ దగ్గరికి వచ్చాం, వైకుంఠంలో ఉన్నంత వరకు జన్మలేనివాడివి, అక్కడ నువ్వు అనంతుడివి, గరుత్మంతుడైనటువంటి ఎంతోమంది సేవకులు ఉంటారు నీకు, ఇప్పుడు గోకులంలో పుట్టావు కాబట్టి నీ సేవలు చేయాలని మేము వచ్చాం, మేము మా బంధువులందరినీ వదిలిపెట్టి పెద్దలను పెట్టినటువంటి నియమ నిబంధనలను కట్టుబాట్లని సడలించుకుంటూ నీ సేవ చేస్తూ నీకోసం వచ్చాం, ఆ అర్హతను గుర్తించి మాపై దయ చూపించాలి నువ్వు అంటే, ఆయన అలాగే శివుద్రుగాని అని వాళ్ళు అడిగినటువంటి పరా అనేటువంటి వాయిద్య విశేషాన్ని ఇచ్చాడు. గోపికలు అందరినీ విడిచిపెట్టి కృష్ణుణ్ణి చేరుకోవాలని సంకల్పించారు కాబట్టి ఎవరికీ అనుమానం సందేహం రాకుండా ఎవరూ అడ్డుపడకుండా ఆ వాయిద్యాన్ని అడిగాం అని చెప్పారు. అప్పుడు నీ మీద భక్తితో హృదయంలోని భావాన్ని మేము సూటిగా వివరించలేకపోయాం, కానీ ఇప్పుడు మేము చెబుతున్నాం, ఏనాటికి మేము
నీతోనే ఉండాలి. నువ్వెక్కడ ఉంటే అక్కడే సేవలు చేయాలి. నిద్రలో మెలకువలో అన్ని సేవలు చేసేటువంటి లక్ష్మణులాగా ఎల్లప్పుడూ మీ వద్దే ఉండాలి అని భగవంతుడి పాదాలను పట్టుకున్నారు. గోదాదేవి 30 పాసరం ద్వారా వర్ణించేటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ భోగి అనేటువంటి పేరు రావడంలో ముఖ్య ఉద్దేశం ఆమెకు భోగములను అందించాడు ఆమెను వివాహం చేసుకుని శ్రీరంగనాథుడు గోదాదేవిని. అందుకని ఆ రంగనాథుడే స్వయంగా వచ్చి పల్లకి పంపి ఆమెను వివాహం ఆడాడు. తనతో పాటు ప్రతి దేవాలయంలోనూ ఆమె పూజించబడేలాగా చూశాడు. ఈ 30 పాసరం ఫలశ్రుతి అన్నమాట. ఈ తిరుప్పావి వ్రతాన్ని ఆచరించిన, ఈ 30 పాసురాలను మనస్ఫూర్తిగా చదివిన ఫలితాన్ని గురించి చెప్తున్నారు. కూర్మావతార సమయంలో మందర పర్వతంతో అలాగే వాసుకి అనేటువంటి పాము తాడుగా చేసుకుని దేవతలు రాక్షసులు ఆ పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతంతో పాటు ఉద్భవించినటువంటి లక్ష్మీదేవిని మాధవుడు స్వీకరించాడు. బ్రహ్మరుద్రులను సృష్టించినటువంటి సర్వేశ్వరుడు రేపల్లెలో కృష్ణుడిగా అవతరించినప్పుడు వివిధ ఆభరణాలు ధరించినటువంటి గోపికలు తమ సర్వస్వాన్ని కృష్ణుడే అని భావించి స్వామిని సేవించి ఆయనకి శుభం కలగాలని మంగళాలు పాడి పరతత్వము పరమపదము అయినటువంటి వైకుంఠానికి వెళ్లే మార్గాన్ని చూపు పర అనే వాయిద్య విశేషాన్ని లోకంలో ప్రజలందరి కొరకు తమ కొరకు కూడా అడిగి ఆ భగవంతుని యొక్క సేవాభాగ్యాన్ని పొందారు. ఇప్పుడు అదేవిధంగా విల్లిపుత్తూరు నగరంలో తామర పువ్వుల మాలను మెడలో ధరించినటువంటి భట్టనాథుడు అనేటువంటి పెరియాళ్ళవారుడు కూతురుగా ఆండాళ్ళు అవతరించి గోదాదేవిగా ద్రవిడ భాష 30 పాసురాలు మాలగా కట్టి ఆ పాసుర మాలను ప్రజలకు ఇచ్చి తన సర్వస్వము తానే అనుకున్నటువంటి సర్వేశ్వరుడికి తనను సమర్పించుకుని వివాహమాడింది. ఈ 30 పాసురాలు కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో ఎవరైతే ధనుర్మాసంలో చదువుకుంటూ వ్రతం చేస్తారో వారు కూడా ఆ గోపికలు ఆండాళ్ళ తల్లి పొందినటువంటి ఫలితాలనే పొందుతారు. ఈ వ్రతం చేయలేని వారు మనస్ఫూర్తిగా ఈ పాసురాలు చదువుకుంటే ఆ పుండరీకాక్షుడు అనుగ్రహిస్తాడు. నేటి ఆణిముత్యాలు. జరిగిపోయిన నిన్న తెలియని రేపటి కన్నా గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైంది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన దివ్యక్షేత్రం శ్రీవిల్లిపుత్తూరు. ఈ క్షేత్రంలో ఆవిర్భవించిన శ్రీ ఆండాళ్ అమ్మవారు వటపత్ర సాయి స్వామి భక్తుల కల్పవృక్షంగా నిత్య నీరాజనాలందుకుంటున్న శుభ మంగళమూర్తులు. మనోహరమైన ప్రకృతి సోయగాల మధ్య కృతమాలా నదీతీరాన నెలకొని ఉన్న శ్రీవిల్లిపుత్తూరు క్షేత్ర దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివస్తారు. గోదాదేవిగా ఖ్యాతిగాంచిన ఆండాళ్ అమ్మవారు ఇక్కడ తిరుప్పావై పాశురాలను గానామృతం చెయ్యడం వల్ల ఈ క్షేత్రం మహిమాన్విత ధామంగా పేర్గాంచింది. అమ్మవారి ఈ గోపురానికి తిరుప్పావై గోపురం అని పేరు. గోదాదేవికి చెందిన 30 పాశురాలలోని కథలను ఈ గోపురం మీద హృదయంగా చిత్రీకరించారు. అనేక పురాణగాథల విశేష శిల్పాలతోనూ సుందరమైన విశాల మండపాలతోనూ ఆద్యంతం భక్తుల్ని కట్టిపడేసే ఈ దివ్యాలయ శోభ వర్ణనాతీతం. దేశంలోనే మొట్టమొదటి ఆండాళ్ అమ్మవారి ఆలయంగా ఇది ఖ్యాతిగాంచింది. వివిధ మనోహర శిల్పస్తంభాలతో ఆలయ ప్రాంగణంలోని మండపం దర్శనమిస్తుంది. దీనిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఇదే ప్రాంగణంలో భక్తులకు గజలక్ష్మీ మందిరం కానవస్తుంది. ఆ తల్లి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావించి అమ్మవారిని మనసా వాచ భక్తితో సేవించుకుంటారు. ఈ ప్రాకారంలోనే భక్తులకు అద్దాల మండపం దర్శనమిస్తుంది. మనోహరమైన ఈ మండపంలో గోదాదేవి రంగమన్నార్ స్వామివార్ల దర్శనం చేసుకుంటారు.
అనంతరం భక్తులు గర్భాలయం ముందు ప్రాకారానికి చేరుకుంటారు. ఇక్కడే ఎడమవైపు భాగంలో లక్ష్మీనారాయణ పెరుమాళ్ మందిరం కానవస్తుంది. గర్భాలయంలో కొలువైన లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. దీనికి సమీపంలో ఆండాళ్ పూజా మండపం దర్శనమిస్తుంది. అలాగే ఇక్కడే సేనై ముదల్వర్ మందిరం కానవస్తుంది. అమ్మవారి ఆలయానికి సేనై ముదల్వర్ కాపరిగా భక్తులు చెబుతారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ముఖమండపంలోనికి చేరుకుంటారు. అలనాటి కట్టడాలతో, ప్రాకారాలతో ఈ మండపం నయన శోభితంగా కానవస్తుంది. ఈ మండపంలోనే ఓ పక్క ఊంజల్ మండపం దర్శనమిస్తుంది. స్వామివారి మెడలోని దండలను ధరించిన ఆండాళ్ అమ్మవారు ఇక్కడ ఈ నుయ్యిలోనే తన ప్రతిబింబాన్ని దర్శించుకునేవారని ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోన్నది. నిరంతరం భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయం బయట జయ విజయుల మూర్తులు కానవస్తాయి. సర్వాభూషణ శోభితంగా దర్శనమిచ్చే రంగనాథ స్వామికి దక్షిణ భాగంలో ఆండాళ్ అమ్మవారు, ఉత్తర భాగంలో గరుత్మంతుని మూర్తులు కానవస్తాయి. అనంతరం వటపత్రశాయి మందిరానికి సమీపంలోని తులసీవనానికి భక్తులు చేరుకుంటారు. విశాలమైన అందమైన పూదోటలతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రాంగణంలోనే విష్ణు చిత్తునకు గోదాదేవి అమ్మవారు దొరికినట్లుగా ఇక్కడ స్థల పురాణం. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఆలయంలో ఉన్న తులసికోటను, గోదాదేవి చిన్నిమూర్తిని దర్శించుకుంటారు. అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ గోదాదేవి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని భక్తితో పులకించిపోతారు. అత్యంత మహిమాన్వితమైన గోదాదేవి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. పండిద్దరాళ్వార్లలో ఒకరిగా పేర్గాంచిన ఆ తల్లిని స్మరించుకునే నేపథ్యంలోనే ధనుర్మాస మహోత్సవాలు నిర్వహిస్తారు. అలాంటి ధనుర్మాసంలో సాక్షాత్తు ఆ తల్లి కొలువైన శ్రీవిల్లి పుత్తూరును దర్శించుకోవడం పూర్వజన్మల పుణ్యఫలం. ఒక్క వారం రోజులు తెల్లవారుజామున ఆయన కోసం లేవాలి, లేస్తాను. 365 రోజుల చొప్పున ఇన్నేళ్ళు ఇలా నిద్రపోతున్నాను, ఆయన అనుగ్రహం. వారం రోజులు ఆయన కోసం లేవద్దా? లేవాలి, లేస్తాను, ఆయన సంతోషించాలి అంటే ఉత్సవం. అమ్మో, అంత తొందరగా లేవాలా అండి? అప్పుడు మరి ఈశ్వరుడు నీకు ఇచ్చినటువంటి మహాద్భుత విభూతులు, ఆయన నీకు చేస్తున్న మహోపకారాలు అంత కష్టం అయిపోతుందా? వారం రోజులు తెల్లవారుజామున లేవడం అప్పుడు అవదు. ఆయన ఉపకార స్మరణము మనసులో ఉంటే, ఆ అనుబంధము మనసులో నిలబడితే ఈశ్వర సేవ యందు కలిగేటటువంటి నిరతిశయ ప్రీతి భక్తి, అది ఆయన కోరుకుంటాడు. కాబట్టి కారుణ్యమూర్తి అవతలవాడేమిటి, ఏం చేశాడు, ఇవన్నీ ఆయనకు అనవసరం. ఆయన గుండెల నిండా ఏ ప్రేమ ఉంది అది ఆయనకు కావాలి. అది భీముడి యొక్క వృత్తాంతం. ఆయన కారుణ్యమునకు హద్దు లేదు. తొండమాన్ చక్రవర్తి కూడా యథార్థానికి ఒకనొకప్పుడు గోపీనాథుడు అని వైఖానసమునందు ఒక గొప్ప భక్తుడు ఒక ఆయన ఉండేవాడు. అంత గొప్ప సంప్రదాయము మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా కనపడుతుంది. వైఖానస సామగాయనః అని వైఖానసులు సామగానం చేస్తున్నారు అని వినపడుతుంది. మహాభారతం ఆది పర్వంలో గరుత్మంతుడి యొక్క ఉపాఖ్యానంలో వైఖానసులు, వాళ్ళకిల్లులు, వాళ్ళ ప్రస్తావన కనపడుతుంది. అంటే ఎంత ప్రాచీనమైనటువంటి సంప్రదాయమో వైఖానసం అర్థమవుతుంది. దేశము గర్వపడదగినటువంటి సంప్రదాయాలలో వైఖానస సంప్రదాయం ఒకటి. అంత పరమ ప్రాచీనము వైష్ణవంలో. అటువంటి వైఖానస సంప్రదాయంలో వచ్చినటువంటి వాడు గోపీనాథుడు. ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన ఒకసారి చోళరాజ్యంలో కుశస్థలి అని పేరు కలిగినటువంటి ఒక పవిత్ర ప్రదేశంలో కూర్చుని కృష్ణ భగవానుడి గురించి తపస్సు చేశాడు. ఎందుకు కృష్ణ భగవానుడి గురించి తపస్సు ఎందుకు అంటే, ఆయన కృష్ణలీలలు విన్నాడు. భాగవతం కృష్ణలీలలు బాగా విన్నారనుకోండి, చిత్రం ఏమిటంటే యవ్వనంలోకి వచ్చిన కృష్ణ భగవానుడి కన్నా బాలుడిగా ఉన్న కృష్ణుడి మీదే మనసు బాగా నిలబడుతుంది.
అలాగే చూడాలనిపిస్తుంది. బాలకృష్ణుడి విషయంలో అదొక గొప్ప చమత్కారం. అంత సౌందర్యమూర్తి, అంత ఆకర్షించగలిగిన నిధి లోకంలో కనపడడం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ద్రోణుడు ధర్మరాజును పట్టుకోవటానికి ప్రతిజ్ఞ చేసిన వెంటనే, మూర్ఖులైన నీ పుత్రులు ధర్మరాజును బంధించేశామని సంతోషించారు. ఎందుకంటే అర్జునుడిని ఏం తప్పించుకోవచ్చులే, పర్వాలేదులే అనుకున్నా. ద్రోణుడికి పాండవులపై పక్షపాతం ఉంది అని నీ కుమారుడికి బాగా తెలుసు. అందుకే ప్రతిజ్ఞ బలంగా ఉండాలని ఆ రహస్యాన్ని చెప్పాడు. ఆ తర్వాత దుర్యోధనుడు నేను ధర్మరాజును బంధిస్తాను అని ద్రోణుడు చేసిన ప్రతిజ్ఞను అన్ని శిబిరాల్లోనూ చాటించాడు. సకల సైన్యాలు విశ్రమించే సకల ప్రదేశాల్లోనూ చాటించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 13వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ద్రోణుడు ధర్మరాజును బంధించాలని ప్రతిజ్ఞ చేశాడు కదా, ఆ ప్రతిజ్ఞను విని సైనికులందరూ ఎంతో సంతోషించారు. ధర్మరాజు మన చేతికి చిక్కుతున్నాడు అని గ్రహించి ఊరూరికే సింహనాదాలు చేశారు. ఇంతలో ధర్మరాజు గూఢచారుల ద్వారా ద్రోణుడు చెయ్యాలనుకున్న పనిని తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకోకుంటాడా, వెంటనే తన సోదరులను, ఇతర రాజులను పిలిచాడు. అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, ఇప్పుడు మన ఆచార్యులు చేయాలనుకున్న పనిని నువ్వు విన్నావు కదా, ఆయన ప్రతిజ్ఞ నెరవేరకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగకూడదు. రాజనీతిని పాటించు. ఇప్పుడు కౌరవులు తమ భారాన్ని అంతా ద్రోణాచార్యుడి మీద ఉంచారు కనుక ఈరోజు నా దగ్గరే ఉండి యుద్ధం చేయి. ఆచార్యుడి ద్వారా దుర్యోధనుడి కోరిక నెరవేరకూడదు. ఈరోజు మాత్రమే కదా ప్రతిజ్ఞ, ఈరోజు ఒక్కరోజు అయిపోతే ప్రతిజ్ఞ అంతే అన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నేను ఆచార్యుణ్ణి చంపాలని ఎప్పుడూ అనుకోను, అలాగే నిన్ను విడిచి వెళ్ళటం కూడా నాకు ఇష్టం లేదు. నేను యుద్ధంలో ప్రాణాలనైనా విడుస్తాను, కానీ ద్రోణుడికి మాత్రం శత్రువును కాలేను. దుర్యోధనుడు నిన్ను బంధించి మళ్ళీ రాజ్యాన్ని పొందాలని అనుకుంటున్నాడు, కానీ నేనుండగా దుర్యోధనుడు ఆ కోరికను ఏ విధంగా అయినా తీర్చుకోలేడు. ఆకాశం నక్షత్రాలతో పాటు నేల కూలిపోవచ్చు కానీ, భూమి బద్దలైపోవచ్చు కానీ, నేను బ్రతికి ఉండగా ఆచార్యుడు నిన్ను పట్టుకోలేడు. ఇది సత్యం. ఒకవేళ ఆ ఇంద్రుడు లేదా దేవతలతో సహా మహావిష్ణువే వచ్చి దుర్యోధనుడికి సహాయం చేసినా పర్వాలేదు, నేను బ్రతికుండగా ఆ ద్రోణాచార్యుడు నిన్ను బంధించలేడు. ఇది నిజం. శస్త్రధారులు అందరిలోనూ ద్రోణాచార్యుడు శ్రేష్ఠుడు, అయినా నువ్వు ఆయనకు భయపడవలసిన పని లేదు. ఓ రాజా, నేనే ప్రతిజ్ఞ చేస్తున్నాను, నన్ను నమ్ము. నేనెప్పుడూ అసత్యాన్ని తలుచుకోను, అసత్యం మాట్లాడను. నేనెప్పుడైనా ఓడిపోయానా లేదా మాట ఇచ్చి తప్పానా? ఇవి జరగలేదు కదా, ఇప్పుడు కూడా అంతే, నా మాట సత్యం, నన్ను నమ్ము అన్నాడు. ఆ తర్వాత పాండవ శిబిరంలోని సైనికుల శంఖాలు, భేరీలు మ్రోగించారు, మృదంగాలు, ఆనకాలు మ్రోగించారు. పాండవులు సింహనాదం చేశారు. వారి ధనుష్టాంకార ధ్వని అక్కడ భీకరంగా వినిపించింది. ఇది ఆకాశాన్ని తాకింది. ధర్మరాజు శంఖానాదాన్ని విని, నీ సేనల్లో కూడా వాద్యాలు మృగాయి. తర్వాత నీ సేనలు, పాండవ సేనలు వ్యూహాత్మకంగా నిలబడ్డాయి. యుద్ధం చేయటానికి ఒకరినొకరు దగ్గరకు వస్తున్నారు. ఆ తర్వాత కౌరవ పాండవుల మధ్యలోనూ,
ద్రోణ దృష్టద్యుమ్నుడు మధ్యలోనూ భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. చాలా అద్భుతమైనటువంటి యుద్ధము భయంకరంగా భీకరంగా ప్రారంభమైంది. సృంజయ వీరులు ద్రోణుడి సేనను సంహరించాలని యుద్ధం చేశారు, కానీ విజయం పొందలేకపోయారు. ద్రోణుడు వారి కోరికను విఫలం చేశాడు. కౌరవ సేనను అన్ని వైపుల నుంచి కాపాడసాగాడు. అలాగే నీ కుమారుడు సేనలోని మహారథులెవరూ కూడా పాండవ సేనను ఏమీ చేయలేకపోయారు. అర్జునుడు పాండవ సేనను అన్ని వైపుల నుంచి రక్షించసాగాడు. అందమైన పూలతో శోభించే రెండు వనాలు రాత్రి సమయంలో చక్కగా ప్రశాంతంగా నిద్రించినట్లుగా అలా రెండు సేనలు రక్షించబడుతున్నాయి. నిశ్చలంగా నిలబడి యుద్ధం చేస్తున్నాయి. ద్రోణుడు బంగారు రథం మీద సూర్యుడిలాగా వెలిగిపోతూ ముందుకు వచ్చి పాండవ సేనల ముందు సంచరించాడు. ఒంటరిగా విజృంభించి యుద్ధం చేశాడు. అప్పుడు పాండవ సృంజయులు ఎంతో భయపడ్డారు. యుద్ధభూమిలో ఎంతోమంది ద్రోణులు ఉన్నట్లుగా భావించారు. ఎంతోమంది ద్రోణులు కనపడ్డారు. ద్రోణుడి యొక్క విజృంభణతో వారి కళ్ళు బాయిర్లు క్రమ్మాయి. ద్రోణుడు విడిచినటువంటి భయంకరమైన బాణాలు ధర్మరాజు సేనను ఎంతో పీడించాయి. పాండవ సైనికులు వాటిని తట్టుకోలేక అన్ని దిక్కులకు పారిపోయారు. ఆ సమయంలో ద్రోణుడు మరింత విజృంభించాడు. పాండవ సేనలోని వారు ద్రోణుడిని చూడలేకపోయారు. అంత జోరుగా జరుగుతున్నది. ద్రోణుడు పాండవ సేనను మోహానికి గురి చేశాడు. వేగంగా బాణాలతో సంహరించసాగాడు. దిక్కులు కనిపించకుండా చేశాడు. బాణాలతో ఆకాశాన్ని కప్పేశాడు. దృష్టద్యుమ్నుడు అన్ని వైపుల గల పాండవ సేనను వధించసాగాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 14వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, అగ్ని గడ్డి గదాన్ని బాగా కాల్చివేసినట్లుగా ద్రోణాచార్యుడు పాండవ సేనను నాశనం చేశాడు. వారికి తీవ్రమైన భయాన్ని కలిగించాడు. సకల సేనలను వధిస్తూ యుద్ధభూమిలో సంచరించాడు. బంగారు రథాన్ని ఎక్కి అగ్నిలాగా వెలిగిపోయాడు. అమిత కోపంతో పాండవ సేనలను దహించి వేశాడు. ఆ ద్రోణాచార్యుని చూసి సృంజయ వీరులు వణికిపోయారు. ఆయన నిరంతరంగా వింటిని లాగుతూ ఉంటే నారి యొక్క ధ్వని పిడుగులాగా వినిపించింది. ద్రోణాచార్యుడు ప్రయోగించిన భీకర బాణాలు అశ్వికులను చంపాయి, గుర్రాలను చంపాయి, ఏనుగులను చంపాయి, పదాతులను చంపాయి, సకల సైన్యాలను మట్టితో కలుపుతున్నాయి. ఆషాఢమాసం పూర్తి అయిన తర్వాత మేఘం తీవ్రంగా గర్జిస్తూ వడగళ్ల వాన కురిపిస్తుంది. అలాగే ద్రోణాచార్యుడు శత్రువులకు భయాన్ని కలిగించే బాణవర్షం కురిపించాడు. రణభూమిలో వేగంగా సంచరిస్తూ సమస్త పాండవ సేనను కలిచివేశాడు. పాండవ పక్షానికి తీవ్రమైన భయాన్ని కలిగించాడు. రథంలో సంచరిస్తున్న ద్రోణుని విల్లు మేఘాల మధ్య మెరుపులాగా మెరిసిపోతూ కనిపించింది. ప్రళయకాలంలోని రక్తనది పారినట్లుగా ద్రోణుడు యుద్ధభూమిలో రక్తనదిని ప్రవహింపజేశాడు. ద్రోణుని వల్ల పుట్టినట్టు ఆ రక్తనది వేల కొద్ది మహారథులను యముడింటికి తీసుకొని వెళుతోంది. అలాంటి నదిని ద్రోణుడు రణభూమిలో ప్రవహింపజేశాడు. ఆయా సేనలను కూడా భయపెట్టాడు. ఆ ద్రోణుడిపై ధర్మరాజు మొదలైన వీరులు అన్ని వైపుల నుండి దాడి చేశారు. ఆ శూరులను నీవారు అన్ని వైపుల నుండి ఎదుర్కొన్నారు. శకుని 100ల కొద్ది మాయలు చేయగల శక్తి గలవాడు. ఆ శకుని సహదేవుడిపై దాడి చేశాడు. 15 బాణాలు ప్రయోగించి సహదేవుణ్ణి సారథిని గాయపరిచాడు. అతడి ధ్వజాన్ని రథాన్ని ముక్కలు చేశాడు. సహదేవుడు శకుని ఎదిరించాడు. తన బాణాలతో శకుని ధనస్సును రథసారథిని గుర్రాలను ఛేదించాడు. 60 బాణాలతో శకుని బాధించాడు. అప్పుడు శకుని గదను చేతిలో పట్టుకొని తన రథం నుండి కిందికి దూకాడు. ఆ గదతో
సహదేవుడి సారథిని రథం నుండి పడగొట్టాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు మహావీరులు గదలను పట్టుకొని రథాల నుండి క్రిందికి దిగారు. యుద్ధభూమిలో గదాయుద్ధం చేశారు. మరోవైపున ద్రోణుడు ద్రుపదుణ్ణి 10 బాణాలతో కొట్టాడు. ద్రుపదుడు అనేక బాణాలతో ద్రోణుణ్ణి గాయపరిచాడు. ద్రోణుడు విజృంభించి అంతకన్నా ఎక్కువ బాణాలతో ద్రుపదుడిని బాధించాడు. యుద్ధం ఇలా సాగుతూ ఉండగా మరొక వైపున భీమసేనుడు విభీంసతిని 25 బాణాలతో గాయపరిచాడు. విభీంసతి భీముడి గుర్రాలను, ధ్వజాన్ని, ధనస్సును తన బాణాలతో కొట్టాడు. దానితో సేనలు విభీంసతిని అభినందించాయి. అప్పుడు భీముడు విభీంసతి శౌర్యాన్ని సహించలేకపోయాడు. తన గదతో నియంత్రణలో ఉన్నటువంటి విభీంసతి గుర్రాలను పడగొట్టాడు. అప్పుడు విభీంసతి ఆ రథం నుండి దిగాడు. కత్తిని డాలును పట్టుకొని భీముడి మీదకి వచ్చాడు. యుద్ధభూమిలో మరొక వైపు శల్యుడు, తనకిష్టమైన మేనల్లుడు నకులుడితో యుద్ధానికి దిగాడు. నవ్వుతూ నకులుడిపై బాణాలను ప్రయోగించాడు. అప్పుడు నకులుడు తన బాణాలతో శల్యుడి గుర్రాలను చంపేశాడు. ధ్వజాన్ని పడగొట్టాడు. గొడుగును ముక్కలు చేశాడు. రథసారథిని పడగొట్టాడు. ధనస్సును ముక్కలు చేశాడు. శంఖాన్ని పూరించాడు. ఇంకొక వైపు పాండవ పక్షంలోని వీరుడైనటువంటి దృష్టకేతు కురుపుణ్ణి ఎదుర్కొన్నాడు. కురుపుడు ప్రయోగించిన వివిధ బాణాలను ఖండించాడు. తర్వాత వేగంగా 70 బాణాలను ప్రయోగించి కురుపుణ్ణి గాయపరిచాడు. వెంటనే 3 బాణాలను ప్రయోగించి ఆయన ధ్వజాన్ని ఖండించాడు. అప్పుడు కురుపుడు గొప్ప బాణవర్షం కురిపించి దృష్టకేతువును తీవ్రంగా గాయపరిచాడు. మధ్యలో మీదుకు వచ్చినటువంటి నకుల్ని కూడా అటగించాడు. ఇంకొక వైపు సాత్యకి కృతవర్మను ఎదుర్కొన్నాడు. అప్పుడు కృతవర్మ 70 బాణాలను ప్రయోగించి సాత్యకిని గాయపరిచాడు. ఇంకొక వైపున సేనాధిపతి అయిన దృష్టద్యుమ్నుడు సుశర్మ పైకి దాడి చేశాడు. బాణాలతో గట్టిగా కొట్టాడు. అందుకు సుశర్మ కోపించాడు. తోమరంతో దృష్టద్యుమ్నుడి మెడ కింద వెడుము ఎముకపై కొట్టాడు. ఇంకొక వైపు విరాటరాజు విజృంభించి మత్స్యదేశీయులైనటువంటి వీరులతో కలిసి కర్ణుణ్ణి ఎదిరించాడు. ఆ యుద్ధం అద్భుతంగా కనిపించింది. ఎందుకంటే ఆ యుద్ధంలో కర్ణుడి యొక్క భీకరమైన పౌరుషం బయటపడింది. అతడు తన బాణాలతో పాండవ సైన్యాన్ని అంతా అడ్డగించాడు. మరోవైపున ద్రుపదరాజు భగదత్తుడితో యుద్ధానికి దిగాడు. అప్పుడు వారి పోరు చిత్రంగా జరిగింది. మరోవైపున భూరీశ్రవుడు శిఖండి యుద్ధం చేసుకున్నారు. ఇంకొక వైపున రాక్షసులైన ఘటోద్గజుడు, అలంబసుడు యుద్ధానికి దిగారు. ఆ పోరు అద్భుతంగా జరిగింది. ఇద్దరు రాక్షసులు. ఇంకొక వైపున చేకితానుడు అనువిందుడితో యుద్ధం చేశాడు. మరోవైపున లక్ష్మణుడు క్షత్రదేవుడితో తీవ్రంగా పోరాడు. తర్వాత యుద్ధ పద్ధతి ప్రకారం సిద్ధం చేసిన రథం ఎక్కి యుద్ధం చేశారు. మరోవైపున పౌరుడు అభిమన్యుడిపై దాడి చేశాడు. అభిమన్యుడు ఆ పౌరుడి ధ్వజాన్ని ముక్కలు చేశాడు. గొడుగును, ధనస్సును ఖండించాడు. అప్పుడు పౌరవుడు తీవ్రమైన బాణాలను అభిమన్యుడిపైకి కురిపించాడు. వారి యుద్ధం భీకరంగా సాగింది. అభిమన్యుడు పౌరుడి రథసారథిని కాలితో తన్నాడు. కత్తితో అతడి ధ్వజాన్ని పడగొట్టాడు. గరుక్మంతుడు సముద్రాన్ని అల్లకల్లోలం చేసే పామును పట్టి లాగేసినట్టుగా అభిమన్యుడు రథం మీద నుండి పౌరవుడిని కిందికి లాగాడు. అభిమన్యుడు పౌరవుణ్ణి కదలకుండా చేశాడు. ఆ స్థితిలో ఉన్న పౌరవుణ్ణి రాజులందరూ చూశారు. పౌరుడి జుట్టు కూడా అక్కడక్కడ ఊడిపోయింది. ఆయన అభిమన్యుడికి వశుడైపోయాడు. దిక్కులేని వాడిలాగా కిందకు లాగబడ్డాడు. నేల మీద పడిపోయాడు. అభిమన్యుడు రథం ఎక్కాడు. ఇది చూసి జయద్రథుడు అభిమన్యుడిపై చాలా కోపించాడు. అభిమన్యుడు చేసిన పనిని సహించలేకపోయాడు. డాలును, కత్తిని తీసుకున్నాడు. సింహనాదం చేస్తూ రథం మీద నుండి కిందికి దూకాడు ఒక్కబారి. అభిమన్యుడు ఆ జయద్రథుడిని చూసి
పౌర్వుణ్ణి విడిచిపెట్టాడు. డేగలాగా రథం మీద నుండి దూకాడు. వేగంగా జయత్రుడి మీదకు దాడి చేశాడు.